अस्सलाम वालेकुम नाजरीन, खैर मकदम है आपका हाईटेक टीवी न्यूज में। मैं हूं जैनब फजाली। चलिए नजर डालते हैं आज की अहम खबरों पर। एमएलए प्रकाश गौड़ ने अलकापुर टाउनशिप मनिकोंडा म्युनिसिपैलिटी में एक और गेम क्रिकेट बॉक्स का इफ्तिताह किया। इस महीने की 27 तारीख को चिवड़ला में मुनक़दा असेंबली में प्रियंका गांधी के दौरे के मौके पर आज चिवड़ला में अहम लीडरों की एक जायजा मीटिंग हुई। रंगारेडी जिले इंचार्ज वजीर सुधीर बाबू, हुकूमती मशीर वेन नरेंद्र रेड्डी, बारगी एमएलए राम मोहन रेड्डी, तांडो एमएलए मनोहर रेड्डी, जिले सदर चेला नरसिम्हा रेड्डी, साबिक वजीर पटनम महेंद्र रेड्डी, जिले परिषद चेयरमैन सुनीता महेंद्र रेड्डी, राजेंद्र नगर हल्के के इंचार्ज राजेंद्र रेड्डी ने भी शिरकत की। रितु भीमा और रितु बंधु के सरकारी फंड्स में खुदबर्द में मुलविस मुलजिमान की गिरफ्तारी पेश आई। गोटी श्रीसाइलम उमर 31 साल, अविडिला वीरा स्वामी उमर 47 साल मुलजिम रहे। तफ्तीश में ये बात सामने आई कि मुलजिम ने रितु भीमा और रितु बंधु स्कीम को मोड़ने का मंसूबा बनाया और रितु भीमा और रितु बंधु पोर्टल के जरिए CCLA से डेटा इकट्ठा किया और LIC से 20 फर्जी दावे किए और 130 गैर दावेदारों को भी धोखा दिया और रितु बंधु के फंड्स को टोकी की तरफ मोड़ दिया। रुपये क्या मुलजिम और AEO की अहलिया के बैंक खातों में 1 करोड़ रुपये जमा किए गए थे। अपने साथी की मदद से रकूम इन्होंने हासिल की और जायदादें खरीदी, यानी कुंड्रुंग गांव में 2.35 गुट्टा जरी अराजी और थिमलापल्ली गांव में 8.20 गुंटा जरी इराजी और गांव में 183 मुरब्बा गज पर मुश्तमिल एक खुला प्लॉट खरीदा, मगर ये मुलजिमान गिरफ्तार हो चुके हैं। तफ्तीश अभी जारी है। रैतु बंधुलो అక్కడ కూడా ఏంటంటే మల్టిపుల్ అకౌంట్స్ మొత్తం 130 మెంబర్స్ కు మన 50 అకౌంట్స్ క్రియేట్ చేయించిండు సేమ్ ఫ్రెండ్ ద్వారానే, అతను అతని వైఫ్ అందరు కూడా చేసేసి మొత్తం అక్కడ కూడా ఈచ్ కొందరికి అది రావడం. దాన్ని కూడా ఏం చేసిండంటే దాదాపుగా 2000 మందివి అక్కడ కొందుర్గు మండలంలో ధరణి పోర్టల్లో ఉన్నది అందులో, కానీ బట్ అతను అప్లై చేసుకోలేదు. అందరు అప్లై చేసుకోరు, అందరు కూడా రైతు బంధు వల్ల అందరూ అప్లై చేసుకోరు. సో కొంతమంది మాత్రం అప్లై చేస్తారు. అప్లై చేసుకునే డీటెయిల్స్ కూడా ఇంత దగ్గర ఉన్నాయి. అప్పుడు వాటిని ఇందులో ఇన్సర్ట్ అందులో అప్లోడ్ చేసేసిండు ఆయన. మొత్తం ఆయన్ని అప్లోడ్ చేశాడు. మొత్తం ట్యాబ్ ఉంటుంది, తర్వాత సెల్ ఫోన్స్లో ఆయనకు లాగిన్ ఐడి ఇచ్చారు. ఆ లాగిన్ ఐడితో అంత పెట్టేసేసి ఆయన దానికి పంపి దాంట్లో ఏం చేశారంటే అకౌంట్స్ ఎవరైతే ఇతను పెట్టిన అకౌంట్కు ఆ రైతు బంధు అకౌంట్ హోల్డర్లో ఆ అకౌంట్ నెంబర్ను ఇన్సర్ట్ చేశారు. అక్కడ నుంచి డబ్బులు డైరెక్ట్గా అకౌంట్లో పడతాయి. అక్కడ నుండి ఇతనికి ఉన్నటువంటి సెల్ ఫోన్లో మెసేజ్ రాగానే ఇతను డబ్బులు వస్తుంది. అట్లా అది కూడా దాదాపుగా 1 crore రంగా తీసుకున్నాడు. తీసుకొని దీన్ని ఏం చేశారంటే తలకొండపల్లిలో కొందూరుకు దగ్గర తుమ్మలపల్లిలో 8.5 acres ల్యాండ్ కొన్నాడు దాదాపు ఈ డబ్బుతో. 1 crore 62 lakhs తోని అది కూడా. తర్వాత ఇంకొక దగ్గర కొందూరుకు దగ్గర మళ్ళీ 2.5 acres ల్యాండ్ కొన్నాడు సేమ్ ఇదే డబ్బుతోని. దాన్ని ఇంకొక దగ్గర 183 square yards వచ్చి కడతాలు వెళ్ళి కొన్నాడు ఈ డబ్బునంతా కూడా. ఎందుకు ఇట్లా చేసినావు అంటే వాళ్ళ బంధువులందరూ కూడా వాళ్ళ బ్రదర్స్ అందరూ కూడా బాగా ల్యాండ్ లాస్ట్లో ఐ వాంట్ టు బికమ్ అ ల్యాండ్ లార్డ్ కాబట్టి దీంతో డబ్బు నాకు ల్యాండ్ అంటే ఇష్టం ల్యాండ్ కొన్నా అని చెప్పేసి ఈ మిచీఫ్ అనేది ఫ్రాడ్ చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఫోర్జరీ తర్వాత మన డెత్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా ఫేక్ డాక్యుమెంట్స్ అని ఈ రైతు బంధు స్కీము రైతు బీమా నుంచి గవర్నమెంట్ ఫండ్స్ అన్ని కూడా డైవర్ట్ చేసిండు. దిస్ ద కేసు డీటెయిల్స్. కంప్లైంట్ వచ్చింది డే బిఫోర్ యెస్టర్డే ఫ్రమ్ ది డిస్ట్రిక్ట్ అగ్రికల్చరల్ ఆఫీసర్ ఆఫ్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్ రిగార్డింగ్ సైఫనింగ్ ఆఫ్ ఫండ్స్ బై ద అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ఆఫ్ కొందూర్గు మండల్లో. సో దాంట్లో రైతు బీమా అండ్ రైతు బంధు రెండు స్కీమ్స్లో ఈ దిస్ కన్సర్న్డ్ ఆఫీసర్ ఏం చేశారంటే ఫేక్ ఐడెంటిటీస్ క్రియేట్ చేసి ఎస్పెషల్లీ రైతు బీమాలో లివింగ్ కొన్ని లివింగ్ పర్సన్స్ కొన్ని ఆల్రెడీ హూ హ్యావ్ పాస్డ్ అవే సమ్ పీపుల్ ఎక్స్పైర్ అయిపోయిన కొందరు వాళ్ళ ఐడెంటిటీస్ క్రియేట్ చేసి ఎన్రోల్ చేయించుకొని రైతు బీమాలో దెన్ ఆఫ్టర్ ఫ్యూ డేస్ ఆర్ మంత్స్ వాళ్ళకి మళ్ళీ ఒక ఫేక్
డెత్ సర్టిఫికేట్ క్రియేట్ చేసి అప్లోడ్ చేసి ఆ బీమా అకౌంట్ రైతు బీమా వచ్చిన అకౌంట్స్ కోసం ఫండ్స్ కోసం సెపరేట్ అకౌంట్స్ ఆయన ఆయన కంప్లీస్ కలిసి సెపరేట్ అకౌంట్స్ క్రియేట్ చేసి ఆ అకౌంట్స్కి డబ్బులు డైవర్ట్ చేసేసి దానికి సైఫన్ ఆఫ్ చేయడం జరిగింది. సిమిలర్లీ రైతు బంధు స్కీమ్లో కూడా ఈ ధరణి నుంచి వచ్చిన డేటా చూసుకొని ఎవరెవరు క్లెయిమ్ చేయటం లేదు, మేబీ ఎన్ఆర్ఐస్ ఉండొచ్చు, కొందరు బయట వాళ్ళు అంటే నార్మల్గా కూడా క్లెయిమ్ చేయకున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళది ఐడెంటిటీస్ వాడేసి హీ హాజ్ ఇన్సర్టెడ్ అగైన్ ఈ బ్యాంక్ అకౌంట్స్, ఆయన సొంత బ్యాంక్ అకౌంట్స్ అండ్ వాళ్ళ కంప్లీస్ బ్యాంక్ అకౌంట్స్ పెట్టేసి అవి డబ్బులు క్లెయిమ్ చేసుకోవడం జరిగింది. సో రఫ్లీ అబౌట్ రైతు బీమాలో అబౌట్ 20 పీపుల్ది చేశారు, 20 పర్సన్స్ది బీమా అంటే ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేశారు. అండ్ రైతు బంధులో ఒక 130 ఈ అకౌంట్స్ 130 మెంబర్స్ది రైతు బంధు స్కీమ్లో క్లెయిమ్ చేశారు. సో దీంట్లో ఈయన అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ జి శ్రీశైలం అండ్ ఆయన అకంప్లీస్ వీరస్వామి ఇద్దరికి అరెస్ట్ చేయడం జరిగింది. తెలంగాణ హుకూమత్ కే ముషీర్ ఎస్సీ ఎస్టీ బీసీ ఆర్ అఖిలియతి ఆర్ కాంగ్రెస్ కే సీనియర్ లీడర్ మొహమ్మద్ అలీ షబీర్ నే హఫ్తే కో హైదరాబాద్ కే పురానే శహర్ మే వాఖే తబ్లీగీ జమాత్ మర్కజ్ కా దౌరా కర్కే అప్నే ఖాయిదీన్ సే ములాఖాత్ కీ. इन्होंने आइंदा लोकसभा इंतखाबात समेत मुख्तलिफ मौजूआत पर तफसीली बातचीत की. आपका सफर हो हर तरीके से मुमकिन कोशिश करी लेके आपके आपके सफर को आसान करे, आपको ज्यादा से ज्यादा सहूलत दे. दुआ करता हूँ अल्लाह आपके सफर को आसान करे और आपके हक को सुबूल करे. बहुत बहुत शुक्रिया. खुदा खुदा अभी आपके सामने चेयरमैन ऑफ बोर्ड तेलंगाना मैं निहाय अदब और एहतराम के साथ अलहाज जनाब मोहतरम अहमद बिन अब्दुल्ला बराना साहब से अदबन गुजारिश करूंगा जो हल्के असम्बली मरपेट के नुमाइंदे भी करते हैं कि वो घटना खिताब आदि साहब को सभी से अस्सलाम वालेकुम वरहमतुल्लाह वबरकातुह. इज्जत मां जनाब अहमद अली शबीर साहब मेरे भाई जनाब चेयरमैन बाबू हुसैनी साहब और उमर जलील साहब दीगर मौजूद हजरात और गुजरात अमेरिका तमाम लोगों ने तमाम तफसीलात आपके सामने रखा है. इस साल आप लोग का सफर अल्लाह की राह में जो बुलावा आया है वो आपका सफर. अटकल पोंगल त्यौहार कुकटपल्ली के देवीनगर केरला कॉलोनी में रहने वाले मलयाली हर साल इस महीने को अटकल पोंगल रिवायती तौर पर खवातीन मनाती हैं. वो केले गुड़ चावल और घी से प्रसादम बनाती हैं और सबको चावल का प्रसाद मिलता है. कुकटपल्ली कांग्रेस पार्टी के इंचार्ज बंदी रमेश मिस्टर गोटी मलका वेंकटेश्वर राव GVR और गोटी मलका वेंकटेश्वर राव GVR कुकटपल्ली पूजमा टिल्ली मंदिर में मुनक्कदा इस प्रोग्राम के मेहमान खुसूसी थे. ग्रेटर हैदराबाद सिटी के डिप्टी मेयर मोते श्रीलता शोभन रेड्डी और GHMC कमिश्नर रोनाल्डोज ने GHMC हेडक्वार्टर्स में मुनक्कदा अवामी खिताब के प्रोग्राम के साथ साथ GHMC के अहदेदारों से भी मुलाकात की और शिरकत की. ये बता रहे हैं सही गेट बना के नया गेट बना के ये क्लोज कर दिए थे पब्लिक सीरी क्लोज कर दिया. आने बहुत तकलीफ होगी. कितना है कितना है थ्री किट्स इस साइड नॉट वेस्ट साइड में 3 किट्स और नॉर्थ साइड में 3 किट्स दो साइड में दोनों साइड में कहा तीन तीन फीट के लिए आप बाथरूम ठीक है.
तेलंगाना राष्ट्रीय समिति के जेर एहतमाम अखिल भारत योजना समाख्या AIF वॉइस ऑफ यंग इंडिया के नारे के तहत AIF नेशनल समिति की कॉल के एक हिस्से के तौर पर मुल्क के हुक्मरानों की पॉलिसियां आज के नौजवानों का फर्ज पर एक रियासती कॉन्फ्रेंस का इनेकाद कर रही है। इस माह के 28 तारीख को वरंगल के LB कॉलेज के जयसेना ऑडिटोरियम में DYFI के रियासती जनरल सेक्रेटरी अंगंती वेंकटेश, PYL के रियासती जनरल सेक्रेटरी PL ने बतौर मेहमान खसूसी शिरकत की और पैगाम दिया। AIF के रियासती टीम ने प्रदीप, युवा जना समिति के रियासती सदर सलीम पाशा और PYL के रियासती जनरल सेक्रेटरी कोला लक्ष्मी नारायणा से अपील की। हाल ही में वी संजय के साथी अर्केतला राम, मैनेजर नव्या प्रिंटर्स का बीमारी की वजह से इंतकाल हो गया। प्रोफेसर कोंदंडा राम ने जो कौमी कन्वेनर वी संदैया से मुलाकात की। एक मोहल्लिक सड़क हादसा अन्नामैया जिले के मदनापल्ले मंडल के बार लापल्ले में पेश आया। स्कॉर्पियो ने पहले मोटरसाइकिल को टक्कर मारी तो दोनों हिलाक हो गए। फरार होने की कोशिश में कार आगे बढ़ने वाली लॉरी से टकरा गई, जिससे कार में सवार 3 अफराद हिलाक हो गए। मजमुई तौर पर 5 अफराद हिलाक हुए। तेलंगाना में कांग्रेस ने 17 MP सीटें जीती, राहुल गांधी को वजीर आजम बनाए। तेलंगाना के अवाम के साथ मुल्क के भी अवाम खुश रहेंगे, ये सिर्फ कांग्रेस के दौर में ही मुमकिन है। जग्गा रेड्डी की तेलंगाना की अवाम से अपील। कांग्रेस लीडरों की सताइश के लिए पुलिस की बर्बरियत, आम लोगों पर थर्ड डिग्री का इस्तेमाल शर्मनाक है। उत्तम कुमार को फौरी तौर पर मुअत्तल किया जाए। MLA कड़ियाम की CP से कहा कि वो आम लोगों के साथ इंसाफ करें। हनमन्ना कोंडा बाला समुद्रा में BRS पार्टी के जिले दफ्तर में मीडिया कॉन्फ्रेंस में ये बात कही गई। मलकपेट मेट्रो स्टेशन, रेलवे स्टेशनों पर पुलिस की वसी चेकिंग, पुलिस मुश्तबा अफराद के थैलों की जांच कर रही है। तो ये थी आज की अहम खबरें, फिर मिलते हैं नई खबरों के साथ, तब तक जुड़े रहिए हाईटेक TV न्यूज के साथ।